our hearts beat to the city streets. We begin to feel the fire. We rise like tall buildings as the chemicals they take us higher. The night's young, it has just begun as she puts her hand in mine. హాయ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు దీపు తెలుగు వ్లాగ్స్. సో ఇప్పుడు వీడియోలో నా ఫ్లైట్ జర్నీని మీతో షేర్ చేద్దామని అనుకుంటున్నాను. సో వీడియో స్టార్ట్ చేసే ముందు మీరెవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసి ఉంటే నా పేరు దీప్తి అండ్ మన ఛానల్లో మీరు ఫుడ్ ట్రావెల్ లైఫ్ స్టైల్ బ్లాగ్స్ అయితే చూడొచ్చు. నా ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పిల్లల స్కూల్కి అయితే సమ్మర్ హాలిడేస్ అయితే ఇచ్చారు. సో లాస్ట్ ఇయర్ కూడా సమ్మర్ హాలిడేస్కి ఇండియా వెళ్ళాము. బట్ లాస్ట్ ఇయర్ ఏంటంటే స్కూల్ ఫినిష్ అవ్వకముందే వెళ్ళాము. బట్ ఈ ఇయర్ మాత్రము స్కూల్ అంతా ఫినిష్ అయ్యి గ్రాడ్యుయేషన్ డే సెలబ్రేషన్ అన్ని జరిగిన తర్వాత లాస్ట్లో అయితే వెళ్తున్నాము. సో ఇప్పుడైతే ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అవుతున్నాము. మా ఫ్లైట్ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 9:30 AM. సో నేను ఎర్లీ మార్నింగే లేచి వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకున్నాను. సో ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ లేచి వాళ్ళు ఇంట్లో బ్రేక్ఫాస్ట్ చేయలేరు కదా. సో మామూలుగా 5:30 కల్లా స్టార్ట్ అవుదాము ఇంటి దగ్గర నుంచి ఎయిర్పోర్ట్కి అనుకున్నాము. కానీ బాగా రెడీ అయ్యి పిల్లల్ని తీసుకొని వచ్చేసరికి ఆల్మోస్ట్ 6:30 ఇంట్లో నుంచి స్టార్ట్ అయ్యి ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయిపోయాము. సో లాస్ట్ ఇయర్ జర్నీ వీడియో మీరు చూసింటే మేము చాలా స్ట్రగుల్ అయ్యాము. సో అలా కాకుండా ఈసారి ఇంకొక టెన్షన్ ఏంటంటే నేను సింగిల్గా ట్రావెల్ చేస్తున్నాను పిల్లలతో. సో ఫస్ట్ టైం అనమాట. సో ఎప్పుడు సింగిల్గా నేను ఫ్లైట్లో ట్రావెల్ చేయలేదు. ఎప్పుడు మా హస్బెండ్ ఉంటారు. సో అన్నీ ఆయనే చూసుకునేవారు. సో ఇప్పుడు ఫస్ట్ టైం పిల్లలతో కలిసి ట్రావెల్ చేస్తున్నాను. సో నాకంటే మా వారు ఎక్కువ టెన్షన్గా ఉన్నాడు. సో రీచ్ అయ్యేదాకా ఆయన కలిసి నిద్ర కూడా ఉండదు. డ్రాప్ చేయడానికి ఎయిర్పోర్ట్కి అయితే వచ్చాడు కానీ లోపల చెక్ఇన్ అయ్యి అండ్ లోపల ఫ్లైట్ ఎక్కిన తర్వాతనే ఇంటికి వెళ్తాను అన్నాడు. సో ఇంకా పిల్లలు బ్రేక్ఫాస్ట్ చేయలేదు. అంటే మోనిష్ లేచి కొంచెం అన్న తిన్నాడు కానీ పాప అసలు ఏం తినలేదు ఇంట్లో. సో అందుకే మ్యాగీ ఇక్కడే తింటానని చెప్పేసి తింటుంది. సింగిల్గా ట్రావెల్ చేస్తున్నాను కదా, లగేజ్ కూడా ఎక్కువ తీసుకెళ్లొద్దు అన్నారు. సో అందుకే ఒక మెయిన్ లగేజ్ అండ్ 2 క్యాబిన్ బ్యాగ్స్ అయితే పెట్టుకున్నాను. సో ఇక్కడ మా గేట్ అయితే ఓపెన్ అయింది. సో ఫస్ట్ చెక్ఇన్కి వెళ్ళి బోర్డింగ్ పాస్లు అయితే తీసుకుంటున్నాము. అండ్ ఈ ఇండియా ట్రిప్ మేము ముందుగానే ప్లాన్ చేసుకున్నాము. 6 మంత్స్ బ్యాకే మేము టికెట్స్ బుక్ చేసుకున్నాం కాబట్టి మాకు తక్కువ ప్రైస్కి అయితే వచ్చింది. లగేజ్ ఒక సూట్ కేస్ అయినా కానీ ఎక్కువ వెయిట్ ఉంటుంది అనుకున్నాను కానీ ఎగ్జాక్ట్గా 23 కిలోస్ అయితే వచ్చాయి. సో బోర్డింగ్ పాసెస్ తీసుకొని ఇంకా సెక్యూరిటీ చెకప్కి వెళ్దామని అనుకుంటే ఇక్కడ ఇంకా వాటర్ బాటిల్స్ అవి ఎంప్టీ చేసుకుని సెక్యూరిటీ చెకప్ కి వెళ్ళేటప్పుడు ఇలాంటి వాటర్ బాటిల్స్ ఏమన్నా మనవి ఉంటే మాత్రము బాటిల్ ఎంప్టీ చేసేసుకొని వాటర్ ఇందులో పోసేసుకొని మనం బాటిల్ క్యారీ చేసుకోవచ్చు. లోపల కావాలంటే మనము వాటర్ బాటిల్ పర్చేజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు అసలైన టెన్షన్ స్టార్ట్ అయిపోయింది. పైకి మాత్రం ధైర్యంగా చెప్తున్నాను బాగానే వెళ్తాను నువ్వేం టెన్షన్ పడకు అని, కానీ లోపల మాత్రం నాకు భయంగానే ఉంది. సో ఫస్ట్ టైం సింగిల్గా పిల్లలతో కలిసి ట్రావెల్ చేస్తున్నాను, నేను మిస్ అవుతున్నాను అండ్ అలాగే పిల్లలు కూడా బాగా మిస్ అవుతున్నారు. సో ఆఫీస్ వర్క్ ఉండటం వల్ల పాసిబుల్ అవ్వలేదు. వీలైతే మమ్మల్ని రిటర్న్లో తీసుకోవడానికి వస్తానని అన్నాడు. సో సెక్యూరిటీ చెక్ అయితే అయిపోయింది. సో లోపలికి అయితే ఎంటర్ అయ్యాము. సో మా గేట్ ఎక్కడ ఉందని చెక్ చేసుకొని ఫస్ట్ వాటర్ బాటిల్ అండ్ జ్యూస్ బాటిల్ అయితే పర్చేజ్ చేశాను. సో ఇప్పుడు మా ఫ్లైట్ జర్నీ వచ్చేసి క్రకో నుండి మ్యూనిక్, మ్యూనిక్ నుండి ఢిల్లీ, ఢిల్లీ నుండి హైదరాబాద్ అనమాట. సో లాంగ్ జర్నీ. సో అందుకే కొంచెం టెన్షన్గా ఉంది. సో ఫైనల్గా మా గేట్స్ అయితే ఓపెన్ చేశారు. ఇంకా లోపలికి అయితే వెళ్తున్నాము. సో ఇప్పుడు మా వారికి ఫోన్ చేసి ఇంకా అంతా ఓకే, మేము ఫ్లైట్ ఎక్కుతున్నాము, ఇంకా నువ్వు బ్యాక్ ఇంటికి వెళ్ళిపో అని చెప్తే అప్పుడు బ్యాక్ అయితే వెళ్ళిపోతున్నాడు. సో ఏంటంటే ఫ్లైట్ ఎక్కేది వరకు కొంచెం టెన్షన్గానే ఉందన్నమాట. సో అందుకని కొంచెం అప్పటిదాకా ఎయిర్పోర్ట్లోనే వెయిట్ చేస్తానని వెయిట్ చేశాడు. సో ఫ్లైట్లో మాకు ముగ్గురికి ఒకే దగ్గర సీట్స్ అయితే ఇచ్చింది కానీ ఇక్కడే ట్రబుల్ అనమాట. ఎందుకంటే విండో సీట్ కోసం ఫైట్ చేస్తారు. యాక్చువల్గా నలుగురం ఉంటే ఇద్దరిద్దరు డివైడ్ అయ్యి కూర్చుండే వాళ్ళము. సో ఇద్దరికి విండో సీట్ అయితే వచ్చేది. సో ఇద్దరు ఫైట్ చేస్తారనుకున్నాను కానీ మోనిష్ కాంప్రమైజ్ అయ్యి ఈ లాస్ట్లో కూర్చున్నాడు. మనీష్ విండో సీట్లో కూర్చుంది. ఫ్లైట్ జర్నీ చేసేటప్పుడు నాకు బాగా ఇబ్బంది కలిగించేది ఇయర్ పెయిన్. సో పిల్లలకైనా కానీ పెద్దలకైనా కానీ అందరికి ఇయర్ పెయిన్ వస్తుంది. ఎందుకంటే ఎయిర్ ప్రెజర్ చేంజ్ చేయడం వల్ల మనకి ఇయర్ పెయిన్ అయితే వస్తుంది. సో దాన్ని రిడ్యూస్ చేయడానికి నేను ఇలా ఫోమ్ ఇయర్ ప్లగ్స్ అయితే తీసుకున్నాను. ఈ ఫోమ్ ఇయర్ ప్లగ్స్ ఆన్లైన్లో మనకి ఎక్కడైనా అవైలబుల్గా ఉంటుంది. ప్రైస్ కూడా
చాలా తక్కువ. ఈ ఫోమ్ ఇయర్ ప్లగ్స్ అయితే చాలా సాఫ్ట్ గా ఉంటాయి, మనం ఎలా బ్రష్ చేస్తే అలా వంగిపోతూ ఉంటాయి చూడండి. సో తర్వాత 5 సెకండ్స్ కి నార్మల్ షేప్ కి వచ్చేస్తాయి. సో మనీషాకి అండ్ మోనిష్ కి అయితే నేను 2 పెయిర్స్ తీసుకున్నాను. సో పాప చెవులో పెట్టుకుంది. సో స్టార్టింగ్ లో అయితే కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయింది, కానీ తర్వాత సరదాగా ఉంది. సో మోనిష్ కూడా పెట్టుకోమంటే నాకు వద్దంటున్నాడు. సో నేను పెట్టుకుని చూపిస్తున్నాను. సో నేను పెట్టుకోగానే మాట్లాడి నీ వినిపిస్తుందా లేదా మమ్మీ అని అడుగుతున్నాడు. ఈ ఇయర్ ప్లగ్స్ పెట్టుకోవడం వల్ల కొంచెం రిలీఫ్ అయితే వస్తుంది. అండ్ అలాగే ఆ టేక్ ఆఫ్ టైంలో చాక్లెట్ తినడం కానీ ఆవలించినట్లుగా చేసినా కానీ ఇయర్ పెయిన్ అయితే తగ్గుతుంది. అండ్ ఇయర్ ప్లగ్స్ అయితే చిన్నపిల్లలు ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా వాడండి. ఫ్లైట్ లో ట్రావెల్ చేసేటప్పుడు ఫ్రీ వైఫై ఎలా కనెక్ట్ అవ్వాలో ఇప్పుడు మీకు చూపిస్తాను. మన సీట్ కి ఎదురుగానే క్యూఆర్ కోడ్ అండ్ సింపుల్ గా ఎలా కనెక్ట్ అవ్వాలో ఇన్స్ట్రక్షన్స్ కూడా చూపిస్తుంది. క్యూఆర్ కోడ్ స్కాన్ చేసేసి ఆ తర్వాత ఏరోప్లేన్ మోడ్ ఉంటుంది కదా, సో అది ఆన్ చేసి తర్వాత వైఫై లోకి వెళ్ళి మనకి ఫ్లై నెట్ అని కనిపిస్తూ ఉంది. సో దాని మీద మనం క్లిక్ చేయగానే మనకి లాగిన్ డీటెయిల్స్ అయితే వస్తాయి. ఫ్లైనెట్ పోర్టల్ ఓపెన్ అవ్వగానే మనకి ఇలా యాక్సెస్ అయితే వస్తుంది. సో మనకి ఇక్కడ ఫ్లైట్ డీటెయిల్స్, మనకి నెక్స్ట్ కనెక్టింగ్ ఫ్లైట్ ఎన్నింటికి ఉన్నాయి, ఎన్ని అవర్స్లో మనం రీచ్ అవుతాము, అన్ని డీటెయిల్స్ ఇక్కడ ఉన్నాయి. అండ్ అలాగే పాడ్కాస్ట్లు అండ్ న్యూస్లు అవన్నీ ఇక్కడ మనం చూసుకోవచ్చు. అండ్ మనకి ఇక్కడ 3 ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి కదా, ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఫ్రీ అండ్ సెకండ్ ఇది థర్డ్ వచ్చేసి పెయిడ్ వన్, అంటే అది మనకి ఇంటర్నెట్ స్పీడ్ యాక్సెస్ బట్టి ప్రైస్ అయితే చార్జ్ చేస్తున్నారు. సో నేనైతే ఫ్రీది కనెక్ట్ అవ్వడానికి ట్రై చేస్తే లాగిన్ అంటుంది. సో లాగిన్కి మనకి ట్రావెల్ ఐడి ఇచ్చి లాగిన్ అవ్వాలి. సో మీకు ఎవరికైనా యూస్ఫుల్ అవుతుందని షేర్ చేస్తున్నాను. క్రకో నుండి మ్యూనిక్ 1 అవర్ మాత్రమే జర్నీ. సో ఈ ఫ్లైట్లో మాత్రం పిల్లలు ఎక్కడ ట్రబుల్ ఇవ్వలేదు, పాప మాత్రం కాసేపు పడుకుంది, మోనిష్ అయితే పడుకోలేదు. సో ఈ జర్నీ అయితే చాలా స్మూత్గా అయిపోయింది. కానీ నెక్స్ట్ టెన్షన్ ఏంటంటే మ్యూనిక్లో దిగిన తర్వాత మ్యూనిక్ టు ఢిల్లీ ఉంటుంది కదా, సో ఆ ఫ్లైట్ క్యాచ్ చేసేది మాకు 1 అవర్ మాత్రమే టైం ఉంటుంది. సో ఫ్లైట్ దిగిన తర్వాత గేట్ ఎక్కడుందో చూసుకొని నెక్స్ట్ ఫ్లైట్ క్యాచ్ చేస్తానా లేదననే మా వారి టెన్షన్ అనమాట. ఎందుకంటే 1 అవర్ మాత్రమే టైం ఉంటుంది, ఈవెన్ రెస్ట్ రూమ్ కూడా వెళ్ళలేమన్నమాట. సో ముందు గేట్ ఎక్కడ చూసుకొని అక్కడ కావాలంటే వెళ్ళొచ్చు అని చెప్పేసి హడావిడిగా పిల్లలు తీసుకొని ఆ గేట్ దగ్గరికి అయితే వెళ్తున్నాను. పిల్లలైతే టెన్షన్ పడుతున్నారు, మమ్మీ మనం ఎగ్జాక్ట్గానే వెళ్తున్నామా లేదా అని. సో మళ్ళీ మా వారికి కాల్ చేసుకొని ఎగ్జాక్ట్గా వెళ్తున్నామా లేదని క్రాస్ చెక్ చేసుకొని ఫైనల్గా అయితే ఫ్లైట్ దగ్గరికి అయితే వచ్చేసాము. సో మ్యూనిక్ నుండి ఢిల్లీ వెళ్ళేది లుఫ్తాన్సా ఎయిర్లైన్స్లో. సో ఎయిర్లైన్స్ అయితే చాలా బాగున్నాయి. సో మాకైతే సెంటర్లో సీటింగ్ అయితే దొరికింది. సో 3 సీట్స్ అంటే విండో సీట్స్ రాకపోయినా కానీ సెంటర్లో ముగ్గురికి దొరికింది కాబట్టి కొంచెం హ్యాపీగా ఉంది. లుఫ్తాన్సా ఎయిర్లైన్స్లో హాస్పిటాలిటీ చాలా బాగుంది. సో మేము వెళ్ళగానే మా సీట్ లో అయితే రిలాక్స్ అవ్వడానికి ఒక బ్లాంకెట్ అండ్ అలాగే స్లీపింగ్ పిల్లో ప్రొవైడ్ చేశారు. అండ్ అలాగే ఇక్కడ టీవీ స్క్రీన్స్ కూడా ఇచ్చారు. సో వాటిలో మనం ఏదైనా మూవీస్ చూడాలంటే మనకి డెఫినెట్ గా ఇయర్ ఫోన్స్ అయితే కావాలి. సో వాళ్ళే ఇయర్ ఫోన్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ పిల్లలకి గమ్మీ బేర్ చాక్లెట్స్ అయితే ఇచ్చారు. సో పక్కనున్న వ్యక్తి చూడండి, నాకు కూడా ఒక గమ్మీ బేర్ చాక్లెట్ కావాలని అన్నాడు. సో ఇవ్వగానే అతని హ్యాపీనెస్ చూడండి. అండ్ అలాగే పిల్లల ఏజ్ తెలుసుకొని వాళ్ళ ఏజ్ తగ్గట్టుగా యాక్టివిటీ కిట్ అయితే ఇచ్చింది. కానీ మోనిష్ ఏమో మనీష తీసుకుంది, మనీష్ అదేమో మోనిష్ తీసుకున్నాడు. సో పిల్లలు గోల చేయకుండా వాళ్ళని ఎంగేజ్ చేయాలంటే ఇలా యాక్టివిటీ కిట్స్ ఏదో ఒకటి మనం తీసుకుని వెళ్ళాలి. కానీ లక్కీగా మనకి ఎయిర్లైన్స్ వాళ్ళే ప్రొవైడ్ చేశారు. అండ్ వాళ్ళు ఇచ్చిన ఇయర్ ఫోన్స్ ఇక్కడ చూడండి, 2 పిన్స్ అయితే ఉన్నాయి. సో ఒక పిన్ సైడ్ కి ఇలా ఫోల్డ్ చేసేసి ఇంకా డైరెక్ట్ గా మనం స్క్రీన్ మీద మనము ఈ ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మనకు కావాల్సిన మూవీ సైలెంట్ గా పక్క వాళ్ళకి డిస్టర్బ్ లేకుండా చూడడమే. ఫ్లైట్ లో లాంగ్ అవర్స్ జర్నీ చేసేటప్పుడు ఇలాంటి ట్రావెల్ నెక్ పిల్లో ఒకటి క్యారీ చేయాలి. సో ఇది పెట్టుకోకపోతే మెడల నొప్పి వస్తుంది, లేదంటే పక్కన వాళ్ళ మీద పడిపోతూ ఉంటాము. ఇన్ కేస్ మీరు ట్రావెల్ పిల్లో మర్చిపోతే మీరు ఫ్లైట్ లోనే ఈ చైర్ కి ఇన్బిల్ట్ హెడ్ రెస్ట్ అనేది ఒకటి చిన్న పిల్లో లాంటిది ఇస్తారు. అండ్ ఈ పిల్లోని మనము చాలా ఫ్లెక్సిబుల్ గా ఎటు కావాలంటే అటు అడ్జస్ట్ చేసుకోవచ్చు, చాలా ఈజీగా ఫోల్డ్ అవుతుంది. జస్ట్ ఆ పిల్లో మీద మన హెడ్ పెట్టేసి అటు ఇటు కదలకుండా లాకేసేసుకొని చక్కగా నిద్రపోవచ్చు. ఇన్ని రోజులు ఈ హ్యాక్ గురించి తెలియకుండా నేను ఆ నెక్ పిల్లో క్యారీ చేస్తున్నాను, ఇక మీదట అవసరం ఉండదు. పిల్లలకైతే హైట్ సరిపోదు, పెద్దవాళ్ళకైతే మనకి బాగా సరిపోతుంది. బట్ అన్ని ఫ్లైట్లలో ఇలాంటి హెడ్ రెస్ట్ ఉంటుందో లేదో నాకు కమెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి. ఫ్లైట్ లో రెస్ట్ రూమ్ కి వెళ్దామని చెప్పేసి ఫ్లైట్ ఆ చివరి నుండి ఈ చివరి వరకు వెళ్ళాం, కానీ నాకు రెస్ట్ రూమ్ ఎక్కడ కనిపించింది లేదు. కానీ మేము కూర్చున్న ప్లేస్ లోనే ఈ రెస్ట్ రూమ్ ఇండికేషన్ అయితే కనిపించింది. సో అక్కడ ఉన్న ఎయిర్ హోస్టెస్ ని అడిగాము. సో ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్ లో ఉంది రెస్ట్ రూమ్ అని చెప్పారు. షాక్ అయ్యాము, ఫ్లైట్ లో గ్రౌండ్ ఫ్లోర్ కూడా ఉంటుందా అని. మేము ట్రావెల్ చేస్తుంది లుఫ్తాన్సా ఎయిర్లైన్స్. సో ఫ్లైట్ అయితే చాలా పెద్దది. సో ఇలా గ్రౌండ్ ఫ్లోర్ లోనే ఒక 6 బాత్రూమ్స్ అయితే ఉన్నాయి. చాలా మంది ఫ్లైట్ లో బాత్రూమ్ వెళ్ళడానికి కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు, కానీ వాళ్ళ కోసమే బాత్రూమ్ ఎలా ఉంటుందో చూపడానికి మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను. సో లోపలికి వెళ్ళగానే లాక్ అయితే వేసుకోవాలి. అండ్ ఇక్కడ బేబీకి డైపర్ చేంజ్ చేయాలంటే ఇక్కడ ఫోల్డబుల్
టేబుల్ లాంటిది కూడా అరేంజ్ చేశారు. అండ్ ఇక్కడే ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఛార్జింగ్ పోర్ట్ కూడా అవైలబుల్ గా ఉంది. అండ్ ఇక్కడ టిష్యూస్ అన్ని ఉంటాయి, సో వాటర్ అయితే అవైలబుల్ గా ఉండదు. సో ఫ్లష్ చేసినప్పుడు కొంచెం భయంగా ఉంటుంది ఆ సౌండ్ కి, సో అది మాత్రం భయపడకండి. లాంగ్ అవర్స్ జర్నీ చేయాల్సి వచ్చినప్పుడు ఎస్పెషల్లీ పెద్దవాళ్ళు ఈ రెస్ట్ రూమ్ వెళ్లాలంటే అది ఎలా యూజ్ చేయాలో తెలియక భయపడి వెళ్లరు. ఫ్లైట్స్ లో ఇలా గ్రౌండ్ ఫ్లోర్ లో రెస్ట్ రూమ్స్ అయితే ఉండవు. సో జనరల్ గా రెస్ట్ రూమ్స్ ఏంటంటే మిడిల్ చాలా ఈజీగా యాక్సెసిబుల్ గానే ఉంటాయి. సో ఫ్లైట్ లో కూర్చొని సరదాగా కూడా షాపింగ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మాన్యువల్ బుక్ అయితే ఉంటుంది, సో అందులో అన్ని ఎలక్ట్రానిక్స్ అన్ని ప్రొడక్ట్స్ అన్ని కనిపిస్తూ ఉంటాయి ప్రైజెస్ తో సహా. సో ఏదైనా కావాలంటే పర్చేజ్ చేసుకోవచ్చు. అండ్ చాలా మంది నన్ను అడిగారు ట్రావెల్ అడాప్టర్ గురించి, అండ్ ఇక్కడ కూడా ఉంది చూడండి. ఇన్ కేస్ మీరు మర్చిపోతే మాత్రం ట్రావెల్ అడాప్టర్ పర్చేజ్ చేయండి ఫ్లైట్ లోనే. పోలాండ్ వెళ్లే వాళ్ళకి ఈ అడాప్టర్ అవసరం అనమాట. సో ఎందుకంటే పోలాండ్ లో మళ్ళీ ఇలాంటి అడాప్టర్స్ ఎక్కడ దొరకవు. ఇన్ కేస్ మీరు ఇండియాలో ఉంటే మాత్రం ఇండియాలో పర్చేజ్ చేసుకొని వెళ్ళండి, ఇన్ కేస్ మిస్ అయితే ఫ్లైట్ లో పర్చేజ్ చేసుకోండి. పెళ్ళై ఇన్ని సంవత్సరాలైనా కానీ సింగిల్ గా ఎప్పుడు ట్రావెల్ చేయలేదు. సో ఫస్ట్ టైం పిల్లలతో కలిసి సింగిల్ గా ట్రావెల్ చేస్తున్నాను. ఎప్పుడు ట్రావెల్ చేసినా కానీ అన్ని మా హస్బెండ్ దగ్గరుండి చూసుకునేవారు, నాకు అసలు ఏమీ తెలియదు. సో నేను ఇప్పుడు ఇండియాకి రీచ్ అయ్యేంత వరకు మా వారు నిద్ర కూడా పోరు. అండ్ పిల్లలిద్దరు కూడా ఈ ట్రావెలింగ్ లో నాకు చాలా బాగా కోఆపరేట్ చేశారు. అండ్ జర్నీలో కూడా ఎక్కడ నాకు ట్రబుల్ ఇవ్వలేదు. ఫ్లైట్ లో ఇచ్చే ఫుడ్ ఎలా ఉంటుందో ఇప్పుడు మీతో షేర్ చేస్తాను. స్టార్టింగ్ డ్రై ఫ్రూట్ చాక్లెట్ అయితే ఇచ్చారు, అండ్ అలాగే డ్రింక్స్ అయితే ఇచ్చారు. సో మనం చూస్ చేసుకోవచ్చు. సో మేమైతే ఒక ఆరెంజ్ జ్యూస్ అండ్ కోక్ అయితే తీసుకున్నాము. అండ్ లంచ్ కి నేనైతే వెజ్ చూస్ చేసుకున్నాను. రైస్ విత్ పన్నీర్ అండ్ పొటాటో కర్రీ అయితే ఇచ్చారు. అండ్ అలాగే ఇక్కడ రెడ్ కలర్ లో కనిపిస్తుంది కదా, అది మ్యాంగో పికిల్. అండ్ అలాగే సలాడ్ లో మిక్స్ చేసుకోవడానికి సాస్ అయితే ఇచ్చారు. అండ్ స్మాల్ బన్ అయితే ఇచ్చారు. అండ్ అలాగే పెరుగు పచ్చడి అండ్ సేమియా అయితే స్వీట్ ఇచ్చారు. అండ్ లాస్ట్ లో చిన్న సలాడ్ బౌల్ అయితే ఉంది. నేను మనీషా వెజ్ అయితే చూస్ చేసుకున్నాము, మోనిష్ ఏమో చికెన్ అయితే తీసుకున్నాడు. సో చికెన్ బౌల్ అయితే ఇలా ఉంది, ఈ స్లైస్ బటర్ అయితే ఉంది, అండ్ బన్ కూడా ఇచ్చారు. సో లంచ్ బాక్స్ లో అయితే రైస్ అండ్ చికెన్ కర్రీ అండ్ బాయిల్ చేసిన క్యారెట్ అయితే పెట్టారు, చిక్ పీస్ తో చేసిన సలాడ్ అండ్ స్ట్రాబెర్రీ ప్యాస్ట్రీ అయితే ఇచ్చారు. సో చికెన్ అయితే మోనిష్ చూస్ చేసుకున్నాడు కానీ కర్రీ అంత టేస్ట్ గా లేదు. వెజ్ అయితే చాలా టేస్టీగా ఉంది. అండ్ స్పూన్స్ కూడా నార్మల్ స్పూన్స్ అయితే ఇచ్చారు. అండ్ లాస్ట్ లో ఈ ప్యాకెట్లు ఏముంది అనుకుంటున్నారు, సొంపు గింజలు అయితే ఉన్నాయి. ఇది అయితే సెకండ్ టైం ఫుడ్ అయితే షేర్ చేస్తున్నాను. సో ఇదైతే వెజ్ రోల్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ ఇంకా వెజ్ నాన్ వెజ్ ఆప్షన్స్ లేదు, ఒకటే ఇచ్చారనమాట అందరికి వెజ్ రోల్ అని. సో లోపల వెజ్ కర్రీ బాగానే ఉంది కానీ కర్రీ ఎక్కువ ఉండేసరికి పిల్లలైతే తినలేదు. సో నేను ఇంటి దగ్గర నుంచి చపాతీ ఎగ్ రోల్ తీసుకొచ్చాను, అది తిన్నారు. అండ్ దీంతో పాటు డ్రింక్స్ కూడా ఇచ్చారు. నేనైతే ఆరెంజ్ జ్యూస్, పాప ఏమో యాపిల్ జ్యూస్ అయితే తీసుకుంది. ఫస్ట్ టైం మా వారిని అయితే మిస్ అవుతున్నాను. యాక్చువల్ గా జ్యూస్ కి బదులు నేను కూడా రెడ్ వైన్ తీసుకుని మా వారికి ఇచ్చేదాన్ని. అండ్ లాస్ట్ లో చాక్లెట్స్ కూడా ఇచ్చారు. సో అందరం మేము ఒక్కొక్క చాక్లెట్ తీసుకుంటే మా పక్కన కూర్చున్న అతను మాత్రం రెండు మూడు చాక్లెట్స్ అయితే తీసుకున్నాడు. లుఫ్తాన్సా ఎయిర్లైన్స్ అయితే చాలా బాగుంది. సో 5 to 6 hours లాంగ్ జర్నీ చేయాల్సినప్పుడు పిల్లలతో ట్రబుల్ అవుతుందని అనుకున్నాను కానీ అలా లేదు, చాలా ఈజీగానే ఉంది. సేఫ్ గా ఢిల్లీ అయితే రీచ్ అయిపోయాము. ఫ్లైట్ జర్నీ కూడా చాలా స్మూత్ గా జరిగింది. సో పిల్లలు ఎక్కడ నాకు ట్రబుల్ ఇవ్వలేదు. సో పాప కాసేపు పడుకుంది, మోనిష్ కాసేపు ఆడుకుంటున్నాడు, కాసేపు ఫ్లైట్ లో ఇచ్చే ఫుడ్ తింటూ కొంచెం అలా టైం పాస్ చేశాడు. సో ఫ్లైట్ దిగగానే యాక్టివ్గానే బయటకి అయితే వెళ్తున్నాము. యాక్చువల్ గా వాళ్ళ డాడీ ఉంటే మాత్రము నేను నడవలేను, ఎత్తుకోవాల్సిందే డాడీ అంటుంది. సో ఇప్పుడు నిన్నాను కదా, అలా కుదరదు కదా, సో ఇంకా నడుస్తుంది. అండ్ పిల్లలు మాత్రం ఓకే, టైర్డ్ అవ్వలేదు. ఢిల్లీ ఎయిర్పోర్ట్ కి ఫస్ట్ టైం ఇలా ట్రావెల్ చేస్తున్నాము. సో ఇంతకు ముందు దుబాయ్ నుంచి అటువైపు వెళ్లే వాళ్ళము. సో ఇప్పుడు మాత్రము ఢిల్లీకి వచ్చాము. సో ఈ ఎయిర్పోర్ట్ కొంచెం కొత్త. సో దిగగానే ముందు రెండు పనులు అయితే ఉన్నాయి. సో ఒకటేమో ఇమ్మిగ్రేషన్ కంప్లీట్ చేసి, సో ఇంకొకటి బ్యాగేజ్ కలెక్ట్ చేసుకోవాలి. యాక్చువల్ గా ఢిల్లీలో బ్యాగేజ్ కలెక్ట్ చేసుకుని మళ్ళీ మనము చెక్ ఇన్ చేయాల్సి ఉంటుంది. సో అలా లేకుండా హైదరాబాద్ లోనే డైరెక్ట్ గా మనం లగేజ్ తీసుకున్నట్టయితే ప్రాబ్లం లేదు. అందుకే లగేజ్ ఎక్కువ లేకుండా నేను ఒక బ్యాగే పెట్టుకున్నాను. సో ఈవెన్ ఒక బ్యాగ్ అయినా కానీ మనం కలెక్ట్ చేసుకోవాలి. ఈ ఢిల్లీ ఎయిర్పోర్ట్ చాలా పెద్దది. సో ఇమ్మిగ్రేషన్ వెళ్ళడానికే చూడండి ఎంత దూరం నడవాల్సి వచ్చిందో. సో అన్ని ఇండికేషన్స్ చూసుకుంటూ లగేజ్ ఇమ్మిగ్రేషన్ అరైవల్స్ దగ్గర మనకి ఇక్కడ డైరెక్ట్ గా వచ్చేస్తే గ్రౌండ్ ఫ్లోర్ కి వెళ్తే అక్కడ మనకి ఇమ్మిగ్రేషన్ అయితే ఉంటుంది.
సో నెక్స్ట్ కనెక్టింగ్ ఫ్లైట్కి మాకు 5 అవర్స్ లేఓవర్ అయితే ఉంది. సో అందుకే టైం ఉంది కదా అని కొంచెం నిదానంగానే వెళ్తున్నాము. ఇన్ కేస్ ఢిల్లీలో కనెక్టింగ్ ఫ్లైట్ మీరు టైమింగ్ లేఓవర్ ఎంత ఉందో చూసుకోవాలి, ఎందుకంటే మినిమం 2 అవర్స్ అలా ఉంటే మాత్రం క్యాచ్ చేయలేము, ఎందుకంటే చాలా టైం పడుతుంది మనము ఇమిగ్రేషన్ దగ్గరికి రీచ్ అవ్వడానికి అండ్ అలాగే బ్యాగేజ్ కలెక్ట్ చేసుకోవడానికి. సో ఆ కనెక్టింగ్ ఫ్లైట్కి టైం గ్యాప్ ఎంత ఉందో చూసుకోండి. సో ఇక్కడ మనకి ఇమిగ్రేషన్ అయితే ఉంటుంది. సో మనకి ఇక్కడ ఇండియన్స్ అందరు చాలా మంది ఎక్కువగా ఉంటారు కాబట్టి మనకి ఇమిగ్రేషన్కి చాలా టైం పడుతుంది. సో ఇంకా మనకి హైదరాబాద్లో ఇమిగ్రేషన్ ఏమి ఉండదు, సో ఇక్కడ క్లియర్ చేస్తే సరిపోతుంది. మా లగేజ్ కలెక్ట్ చేసుకుందామని వెళ్తుంటే మాకు ఇక్కడ డ్యూటీ ఫ్రీ షాప్స్ అయితే కనిపించాయి అండ్ 80% పీపుల్ అందరు షాపింగ్ లో బిజీగా బాటిల్ కొనుక్కుంటున్నారు. సో నా బెల్ట్ దగ్గరకు వచ్చి లగేజ్ అయితే కలెక్ట్ చేసుకుందాం అనుకున్నాను. యాక్చువల్ గా నా లగేజ్ లో 8 ట్యాగ్ అయితే వేశాను. సో లగేజ్ ఇన్ కేస్ మిస్ అయినా కానీ అండ్ ట్రాకింగ్ కూడా ఈజీగా ఉంటుందని, సో ఫైనల్ గా అయితే లగేజ్ అయితే కలెక్ట్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ 5 అవర్స్ లేఓవర్ అయితే ఉంది. సో అందుకని ఇక్కడ ఫ్రీ వైఫై కనెక్ట్ చేసుకుందాం వచ్చాను. ఇన్ఫర్మేషన్ డెస్క్ దగ్గర ఇలా వైఫై మిషన్స్ అయితే ఉన్నాయి. సో మన పాస్పోర్ట్ స్కాన్ చేస్తే మనకు ఒక కూపన్ అయితే వస్తుంది. ఆ కూపన్ లో పాస్వర్డ్ అయితే ఉంది అండ్ ఎలాగ కనెక్ట్ అవ్వాలో మనకి ఇన్స్ట్రక్షన్స్ కూడా దాని మీద ఉంది. సో ఈజీగా కనెక్ట్ అయిపోవచ్చు. సో వెళ్తూ ఉంటే మాకు ఇక్కడ ఒక ఫుడ్ కోర్ట్ అయితే కనిపించింది. సో మోనిష్ ఏమో KFC మెక్డొనాల్డ్స్ ఏం కనిపించలేదు మమ్మీ, నాకు కావాలి చికెన్ అన్నాడు. బట్ ఇక్కడ సబ్వే అండ్ మన ఇండియన్ హోటల్స్ అయితే కనిపించాయి. స్టార్టింగ్ లోనే వాంగో అని కనిపించింది కదా, సో ఈ హోటల్లో అయితే నేను టిఫిన్ కోంబో అయితే తీసుకున్నాను అండ్ దీనికి 350 రూపీస్ ఛార్జ్ చేశారు. పోలాండ్ టైం ప్రకారం అయితే ఇప్పుడు నైట్ టైం అనమాట, సో అందుకని పిల్లలకి ఎలాగో నిద్ర వస్తుంది. సో కనీసం ఒక 1 అవర్ 2 అవర్స్ పిల్లలు అలా రెస్ట్ తీసుకుంటే ఫ్లైట్ ఎక్కే టైంకి మళ్ళీ టైర్డ్ అవ్వకుండా ఉంటారు, ఎందుకంటే మళ్ళీ ఇక్కడ చెక్ఇన్ అవి చేయాలి. సో పిల్లలతో నేను లగేజ్తో అవన్నీ ట్రబుల్ అవుతుంది కదా. సో ఆల్రెడీ మా వారు మేల్కొని ఉన్నారు, సో అప్పటికప్పుడు నాకు ఫోన్ చేస్తూనే ఉన్నారు. సో నువ్వు కూడా పడుకో కావాలంటే నేను లేపుతా అన్నారు, కానీ నాకు నిద్రపట్టలేదు, ఎందుకంటే ఇక్కడ నిద్రపోయామంటే ఫ్లైట్ మళ్ళీ మిస్ అయిపోతుందేమని నేనైతే అసలు పడుకోలేదు. పిల్లలు అయితే 2 అవర్స్ పడుకున్నారు. సో ఢిల్లీలో ఫ్లైట్ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 7:30 అనమాట. సో ఇంకా 2 అవర్స్ ముందే మాకు చెక్ఇన్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో పిల్లలు పడుకున్న దాన్ని కొంచెం యాక్టివ్ అయ్యారు. సో వెంటనే ఇంకా చెక్ఇన్ చేసేసి లగేజ్ వేసేసాను. సో ఇక్కడ మళ్ళీ పాత బోర్డింగ్ పాస్లు తీసేసుకొని కొత్త బోర్డింగ్ పాస్లు అయితే ఇచ్చారు, ఎందుకంటే ఇక్కడ నుంచి మేము ట్రావెల్ చేసేది విస్తారా ఎయిర్లైన్స్ లో. సెక్యూరిటీ చెక్ అయిపోయిన తర్వాత మా గేట్ దగ్గరికి వెళ్ళి అక్కడ కూర్చొని వెయిట్ చేస్తుంటే అక్కడ మాకు ఒక ఇన్సిడెంట్ అయితే ఎదురైంది. అంటే మాకంటే ముందు ఒక ఫ్లైట్ వెళ్ళింది అనమాట. సో ఆ ఫ్లైట్ లో ఒక అమ్మాయి మిస్ అయిపోయింది. సో తను లాస్ట్ అనౌన్స్మెంట్ కూడా వినిందో లేదో తెలియదు కానీ సో టైం ఉందనుకొని చాలా తీరిగ్గా వచ్చి అక్కడ పాస్పోర్ట్ చెక్ చేస్తుంది లాస్ట్ లో. ఇంకా వాళ్ళు ఫ్లైట్ వెళ్ళిపోయింది అని చెప్పారు. ఇంకా అప్పుడు పెట్టుకుని ఏడుస్తా ఉంది ఫ్లైట్ మిస్ అయ్యానని. ఫ్లైట్ స్టార్ట్ అవ్వక ముందే అన్ని వైపులా ఇలా ఫ్రెషర్ అయితే రిలీజ్ చేశారు, కానీ ఆ లైటింగ్ కి ఆ ఎయిర్ చూస్తూ మంటల్లో చిక్కుకున్న ఫ్లైట్ లాగే అనిపిస్తుంది. అండ్ ఈ ఫ్లైట్ లో మాకు ఇచ్చిన ఫుడ్ ఇప్పుడు మీతో షేర్ చేస్తాను. నేనైతే వెజ్ చూస్ చేసుకున్నాను, ఆలూ పరాటా అండ్ పనీర్ కర్రీ అండ్ ఒక బన్ను బటర్ వాటర్ బాటిల్ అయితే ఇచ్చారు. కిడ్స్ కి సెపరేట్ మీల్ అని ఇచ్చారు. సో స్క్రాంబుల్డ్ ఎగ్ బీన్స్ అండ్ బన్ను బటర్ అయితే ఇచ్చారు. సో పాప మాత్రం పడుకొని ఉంది. సో మోనిష్ నేనే తిన్నాము. ఫస్ట్ టైం ఫ్లైట్ లో టీ అయితే తాగుతున్నాను. సో టీ అడగగానే ఒక గ్లాస్ లో ఇలా డికాషన్ అయితే ఇచ్చారు అండ్ పక్కనే షుగర్ అండ్ మిల్క్ పౌడర్ అండ్ స్పాచులా అయితే ఇచ్చారు. ఈ టీ డికాషన్ లో ఈ మిల్క్ పౌడర్ యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి. సో పాల టేస్ట్ రాకపోవచ్చు బట్ ఆల్మోస్ట్ పౌడర్ కూడా మనకి పాలలాగే ఉంటుంది. సో చూడండి పౌడర్ కానీ టీ అయితే రెడీ అయిపోయింది. టీ అయితే అంత వేడిగా లేదు, కోల్డ్ టీ అని పేరు పెట్టుకోవచ్చు అండ్ టేస్ట్ వైజ్ కొస్తే మాత్రం పర్లేదు, బాగానే ఉంది, మేనేజ్ చేసుకోవచ్చు. ఫ్లైట్ జర్నీ మొత్తం 2 అవర్స్ బాగా నిద్రపోయింది. సో ఫ్లైట్ ఇంకా ల్యాండ్ అయిన తర్వాత అప్పుడు నేను నిద్ర లేపుతున్నాను, అప్పటికి కూడా లేకపోతుంది. మోనిష్ అయితే అస్సలు నిద్రపోలేదు. పోలాండ్ టైమింగ్స్ ప్రకారం అయితే ఇప్పుడు నైట్ అయింది కాబట్టి అంత నిద్ర వచ్చేస్తుంది. సో చిన్నది కదా తట్టుకోలేకపోతుంది, నిద్ర కాగలేకపోయింది. సో ఫైనల్ గా హైదరాబాద్ అయితే రీచ్ అయిపోయాము. సో మా లగేజ్ కలెక్ట్ చేసుకుందామని బెల్ట్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. సో మార్నింగ్ 9:30 AM కి రీచ్ అయ్యాము. ఇంకా 30 మినిట్స్ లేట్ అయింది, ఎందుకంటే రెస్ట్ రూమ్కి వెళ్ళి కొంచెం ఫ్రెష్ అయ్యి వచ్చాము. సో మా బెల్ట్ దగ్గరకు వచ్చి ఇంకా లగేజ్ అయితే కలెక్ట్ చేసుకుని వెళ్తున్నాము. ఆల్రెడీ ఇంకా మా వాళ్ళంతా ఎదురు చూస్తూ ఉంటారు. సో అదండి ఇవాల్టి వ్లాగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.